వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రావడానికి పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రతిరోజు మనం 2.4 మిలియన్ పౌండ్స్ల కార్బన్ డైఆక్సైడ్ను గాల్లోకి వదులుతున్నాం, లక్షల చెట్లను నరికేస్తున్నాం, మెట్రిక్ టన్నుల కొద్దీ చెత్తను సముద్రంలోకి పంపుతున్నాం. దీనివల్ల రోజుకి 200 చేతుల వరకు అంతరించిపోతున్నాయి. ఇదంతా కేవలం మనిషి యొక్క స్వార్థం కోసం చేస్తున్నాడు. ఒకవేళ మనుషులు ఈ భూమి మీద నుంచి మాయమైపోతే ఏం జరుగుతుంది? ఈ భూమి మీద నుంచి మనుషులు మాయమైపోయినా ఒకరోజు తర్వాత భూమి మీద కమ్యూనికేషన్, రేడియో సిగ్నల్స్, రేడియేషన్, పవర్ సప్లై, పవర్ స్టేషన్స్, ట్రాన్స్పోర్టేషన్స్ ఇవన్నీ ఆగిపోతాయి. 10 రోజుల తర్వాత జూలో ఉన్న జంతువులన్నీ ఆకలితో చచ్చిపోతాయి. 1 నెల తర్వాత న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో ఉన్న కూలింగ్ వాటర్ అంతా ఎలబరేటర్ అయి అవి పేలిపోతాయి. 1 సంవత్సరం తర్వాత మన భూమి చుట్టూ తిరిగే శాటిలైట్స్ అన్నీ భూమి మీదకి వచ్చి పడతాయి. ఇలా చెప్పుకుంటూ పోతే 50 సంవత్సరాల తర్వాత నేల మొత్తం అడవులతో నిండిపోతుంది. సిటీస్, టౌన్స్, విలేజెస్ మొత్తం అడవులతో నిండిపోతాయి. అడవులు, నదులు, సముద్రాలు, జంతువులు, కాలాలు ఇవన్నీ వాటి పాత పొజిషన్ని సంతరించుకుంటాయి. 350 సంవత్సరాల తర్వాత భూమి మీద ఉన్న బిల్డింగ్స్, స్ట్రక్చర్స్, బ్రిడ్జెస్, డ్యామ్స్, పెద్ద పెద్ద కట్టడాలు అన్నీ కోల్పోతాయి. 10 లక్షల సంవత్సరాల తర్వాత భూమి 2 లక్షల సంవత్సరాల క్రితం ఎలా ఉందో అలా ఉంటుంది. ఏదో ఒక కొత్త జాతి మళ్ళీ మన భూమిని ఏలుతుంది. సో ఇది గాయ్స్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో మీ ముందుకు తీసుకురావడానికి మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.